ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರುರ್ಬ್ರಹ್ಮ, ಗುರುರ್ವಿಷ್ಣು, ಗುರುರ್ದೇವ ಮಹೇಶ್ವರ, ಗುರುರ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ, ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಮನೋಜವಂ ಮಾವೃತತುಲ್ಯ ವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾದಾತ್ಮಜಂ ವಾನರಯುಧ ಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಹ್ರೀಂಕಾರಾಸನಗರ್ಭಿತಾನಲಸಿಕಾಂ ಸೌಹ್ಲೀಂ ಕಲಾವಿಭ್ರತೀಂ ಸೌವರ್ಣಾಂಬರಧಾರಿಣೀಂ ವರಸುಧಾದೌತಾಂ ತ್ರಿನೇತ್ರೋಜ್ವಲಾಂ ವಂದೇ ಪುಸ್ತಕಪಾಶಮಂಕುಶಧರಾಂ ಶ್ರಗ್ಧೋಷಿತಾಮುಜ್ವಲಾಂ ತ್ವಾಂ ಗೌರೀಂ ತ್ರಿಪುರಾಂ ಪರಾತ್ಪರಕಲಾಂ ಶ್ರೀಶಕ್ರಸಿಂಚಾರಿಣೀಂ ಗಾಂಗೇಯವಹಿನಿಗರ್ಭಂ ಶರವನಜನಿತಂ ಜ್ಞಾನಶಕ್ತಿಂ ಕುಮಾರಂ ಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸ್ಕಂದದೇವಂ ಗುಹಮಮಲಗುರುಂ ರುದ್ರತೇ ಸ್ವರೂಪಂ ಸೇನಾನ್ಯಂ ತಾರಕಜ್ಞಂ ಗುರುಮಚಲಮತಿಂ ಕಾರ್ತಿಕೇಯಂ ಸಡಾಸ್ಯಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಮಯೂರಧ್ವಜರಥಸಹಿತಂ ದೇವದೇವಂ ನಮಾಮಿ. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 15వ తారీఖు 2022 మంగళవారం శుభోదయము. ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతు, మాఘమాసము, శుద్ధ చతుర్దశి రాత్రి 9:29 వరకు ఉంటుంది. పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం 1:47 వరకు ఉండి తదుపరి ఆశ్లేష నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయం 6:32, సూర్యాస్తమయము సాయంత్రము 5:57, అమృత గడియలు ఉదయము 6:49 నుండి ఉదయం 8:33 వరకు ఉంటుంది. వర్జము తెల్లవారుజామున 3:27 నుండి తెల్లవారుజామున 5:09 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:46 నుండి ఉదయము 9:36 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:57 నుండి రాత్రి 11:48 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గులిక కాలము మధ్యాహ్నము 12:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా మంగళవారం రోజున ఘాతవారము అయినటువంటి రాశి మకర రాశి. మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే మంగళవారం రోజున విశేషంగా కుజగ్రహానికి, రాహుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కుజగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంతయ్య అనగా ఎలాంటి అనారోగ్యం ఉన్నా కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే కుజగ్రహానికి ప్రీతికరంగా పగడం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము పొందవచ్చును. అలాగే ఈరోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు రాహుగ్రహానికి ప్రీతికరంగా బులుగు రంగు వస్త్రంలో కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణికి మినుములు దానం చేయడం వలన చక్షు పీడోపశాంతయ అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి. కంటి చూపు సరిగా లేని వారు మినుములు దానం చేయడం వలన కంటి చూపు బాగా లభిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక వ్రతనం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహానికి ప్రీతికరంగా పైన చెప్పినటువంటి ధాన్యం దానం చేసిన ఎడల విశేష ఫలితం మీకు లభించగలదు. కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి పగడం రత్నం ధరించడం వల్ల కుజగ్రహం యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. కుజుదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు మృగశిర, చిత్త,
ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా పగడం రత్నం ధరించి కందులు దానం చేయడం వలన విశేష ఫలితము వీరికి లభించగలదు, గమనించగలరు. మంగళవారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించిన వచ్చును. హనుమాన్ చాలీసతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ, హనుమాన్ రక్షణ కవచంతో కానీ పూజ చేసుకునేటలా, పారాయణ చేసుకునేటలా ఎలాంటి షాకిని ఢాకిని గాలి దయ్యంబులన్నీ కూడా దూరమైపోయి సకల భయాందోళనన్నీ కూడా తొలగిపోయి సర్వదా మిమ్మల్ని ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉంటాడు. అట్టి పనులతోటి అర్చన చేసుకుని వచ్చును. వడమాలను ఆంజనేయ స్వామికి ధరింపజేయవచ్చును, సింధూరం ధరింపజేయవచ్చును. విశేషమైన ఫలితము ఆంజనేయ స్వామి ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మంగళవారం రోజున ఇలాంటి కుజదోషం ఉన్నా కూడా, సర్పదోషం ఉన్నా కూడా, కాలసర్పదోషం ఉన్నా కూడా, వివాహం కాని వారికి కానీ, విద్యాబుద్ధులు సరిగా లేని వారికి కానీ, ఉద్యోగం లేని వారికి కానీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం చేసుకునేటల పైన చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సత్ఫలితాలు మీకు సుబ్రహ్మణ్య స్వామి అందజేయగలుగుతాడు, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున అమ్మవారికి విశేషంగా అభిషేక కార్యక్రమం జరిపించుకొని వచ్చును. చండీ పారాయణ చండీ హోమం జరిపించుకొని వచ్చును. లలితా సహస్రం కుంకుమార్చన జరిపించుకొని వచ్చును. మంగళవారం రోజున రాహుకార సమయము మధ్యాహ్నం 3:00 to 4:30 ఈ సమయంలో రాహుకాలు పూజ చేసుకునేటల రాహుగ్రహం యొక్క దోషం తొలగిపోతుంది, కాలసర్ప దోషం తొలగిపోతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ ప్రతిబంధక దోషాలన్నీ కూడా తొలగిపోయి త్వరితగతిలో వివాహం జరిగే అవకాశం చాలా ఉంటుంది, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి, వృశ్చిక రాశి. మేషరాశి వారికి గత 2 మాసం నుండి పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయి ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి వారికి కూడా ఆనందదాయకమైన జీవితం గడపగలుగుతారు, చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, కుటుంబంలో మీద పైచేయిగా ఉంటుంది, గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది, గమనించగలరు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.